రాజధాని అమరావతి నిర్మాణానికి సిఆర్డీఏ 28,587 మంది రైతుల నుంచి 34,385 ఎకరాలను సమీకరించింది. ఒప్పందం ప్రకారం భూములు ఇచ్చిన రైతులకు మొత్తం 64,735 ప్లాట్లు కేటాయించింది. ఇందులో 38,282 నివాస, 26,453 వాణిజ్య ప్లాట్లు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 40,378 ప్లాట్లను రైతుల పేరుతో రిజిస్టర్ చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఈ ప్రక్రియ నిలిచిపోయింది. రైతులు కోర్టుల్లో కేసులు వేయడంతో గతేడాది మళ్లీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇంకా 21,206 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. వాటిని అభివృద్ధి చేసివ్వాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం గతేడాది కంటి తొడుపు చర్యలు ప్రారంభించింది. ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతుల పనుల కోసం 16,400 కోట్ల రూపాయల అంచనాతో 13 జోన్లుగా విభజించి సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. 11 జోన్లకు సంబంధించి టెండర్లు వేసి గుత్తేదారులను కూడా ఖరారు చేశారు. ప్లాట్ల వద్ద రహదారులు, విద్యుత్ స్తంభాలు, తాగునీరు, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పన అంటూ గతేడాది జూలైలో పనులు మొదలుపెట్టారు. దాదాపు 20 కిలోమీటర్ల మేర కంప తొలగించారు. వాటిని ఫోటోలు తీసుకుని పనులు ప్రారంభించామంటూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం సమర్పించింది. ఆ తర్వాత పనులు ఆపేసింది. సిఆర్డీఏ అధికారులు అప్పటి నుంచి అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. జంగిల్ క్లియరెన్స్ చేసిన ప్రాంతంలో ప్రస్తుతం మళ్లీ ముళ్లకంప పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. అమరావతి నిర్మాణానికి 109,000 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందులో 66,000 కోట్ల పనులకు అంచనాలు తయారు చేశామని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. ఇప్పటికే 46,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, ఎల్పీఎస్ లేఅవుట్లలో 16,400 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అందులో పేర్కొంది. అయితే ప్రారంభించిన పనుల్ని ఎక్కడికక్కడా నిలిపేశారు. పనులు చేపట్టేందుకు సిఆర్డీఏకి ప్రభుత్వం 3,500 కోట్ల రుణానికి 2 ఏళ్ల కాల పరిమితితో గ్యారంటీ ఇచ్చింది. రుణమిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాలేదు. ప్రభుత్వం చొరవ చూపకపోవడం వల్లే రుణ ప్రయత్నం ఫలించలేదన్న విమర్శలు ఉన్నాయి. విశాఖకు పరిపాలనను మార్చే ఉద్దేశంతో ఉన్న జగన్ ప్రభుత్వం అమరావతిలో నిధులు వెచ్చించడం ఇష్టం లేకే పక్కన పడేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కోర్టు తీర్పు కారణంగా తూతూమంత్రంగా జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నట్లు సిఆర్డీఏ నటించిందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా రాజధానిలోని భూముల్ని వేలానికి పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.